హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారా డీబీఎస్టీ కాలేజీకి వస్తారు తమ క్యాబిన్లో పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు రిషి వసుధారా వసుధారా కాలేజీని చూసి చాలా రోజులైంది కాలేజీ మొత్తం నేను చూసి వస్తాను వస్తారా అని చెప్పి రిషి ఇక కాలేజీ మొత్తాన్ని చూడాలని బయటికి వస్తారు రిషి కాలేజీ అంతా తిరుగుతూ ఉంటారు చాలా హ్యాపీగా చాలామంది విద్యార్థులు రిషి సార్ మీరు మళ్ళీ మా కాలేజీకి వచ్చినందుకు మేమంతా చాలా సంతోషపడుతున్నాము అని చెప్పి రిషితో మాట్లాడుతూ ఉంటారు రిషి అంటారు ఈ కాలేజీలో ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మేనేజ్మెంట్కి మీరు ఫిర్యాదు చేయాలి ఎంత పెద్ద సమస్యైనా వన్ ఆర్ టూ డేస్లో ఆ సమస్యని సాల్వ్ చేస్తాము అని అంటారు రిషి ఇక విద్యార్థులందరూ క్లాబ్స్ కొడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మను ఏంజిల్ డీబీఎస్టీ కాలేజీకి చేరుకుంటారు వెళ్ళు ఏంజిల్ త్వరగా నీ ఫ్రెండు రిషిని అలాగే వసుధారాని పలకరించుకొని హ్యాపీగా మాట్లాడుకునిరా అని అంటారు బావా నువ్వు కూడా వస్తే ఎంత బాగుంటుంది వసుధార చాలా సంతోషపడుతుంది ఇంతకీ నువ్వు రిషిని చూడలేదు కదా అని అంటుంది ఏంజిల్ నాకు చూడాలనుంది ఏంజిల్ కానీ అమ్మకి ఇక్కడికి రావడమే ఇష్టం లేదు ఇప్పుడు రిషిని నేను కలిశాను అంటే అమ్మ బాధపడతారు అందుకే నువ్వు వెళ్ళి మాట్లాడిరా నేను ఇక్కడే ఉంటాను అని అంటారు మను సరే బావా నిన్ను ఇబ్బంది పెట్టంలే అని చెప్పి ఏంజిల్ చాలా సంతోషంగా ఇక డీబీఎస్టీ కాలేజీకి వస్తూ ఉంటుంది దూరంగా రిషి ఏంజిల్ని చూస్తారు ఏంజిల్ అని అంటారు రిషి అని చెప్పి పరుగు పరుగున వచ్చి రిషి నిన్ను చూసి ఎన్ని రోజులైంది రిషి నిజంగా నేను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు అయినా వసుదారా అనుకున్నది సాధించింది అని చెప్పి అంటూ ఉంటుంది ఏంజిల్ ఏంజిల్ నాకేమీ కాదు అలాగే మీ కాలేజీ మీ తాతగారు ఎలా ఉన్నారు అని అడుగుతారు అందరూ బాగానే ఉన్నారు రిషి ఇంతకీ వసుధార ఏది అనగానే వసుధార ఇంతలోకి బయటికి వస్తుంది ఏంజిల్ అని అంటుంది వసుధారా మీ ఇద్దరిని ఇలా చూస్తున్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని అంటుంది ఏంజిల్ ఎలా ఉన్నావు ఇంతకీ మేడం మనుగారు రాలేదా అని అంటుంది అయ్యో వసుధారా మా అత్తయ్య ఈ మధ్య చాలా మారిపోయింది ఎందుకో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ కాలేజీకి మీరు వచ్చేశారని చాలా సంతోషపడుతుంది అని చెప్పి అంటారు ఏంజిల్ అనుపమ మేడం ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతారు ఇక వసుధారా అంత గుర్తు చేసుకుంటుంది ఒకవేళ మనం మామయ్య కొడుకని అనుపమ్మ గారికి తెలుసు కాబట్టి ఇక్కడికి వస్తే ఏదైనా ఇబ్బంది పడతారని రాలేదా ఎందుకు రాలేదు అని మనసులో అనుకుంటుంది వసుధారా వసుధారా మను అనుపమా మేడం వల్ల కొడుక అని అంటారు రిషి అవును సార్ అని చెప్పి అంటుంది వసుధారా ఏంజిల్ మరి బయటే ఉండడమేందుకు లోపలికి రాలేదు మనమే వెళ్ళి తన్ని తీసుకుని వద్దాము అని అంటారు రిషి సరే సార్ అని చెప్పి వసుధారా ఇక మనో మహేంద్ర కొడుకని రిషి సార్కి చెప్పాలా వద్దా ఒకవేళ చెప్తే గనక మహేంద్ర సార్ పై ఖచ్చితంగా వస్తుందేమో అందుకే మనుగారు అనుపమ గారు కాలేజీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు మను సార్ తండ్రి మహేంద్ర సార్ మరి కన్నతల్లి అనుపమ మేడం అంటే అని చెప్పి పాప మసుదారా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏమైంది వస్తారా ఎందుకలా సడన్గా అలా ఉన్నావు అని అంటారు ఏం లేదు సార్ అని చెప్పి ఇక భయం భయంగా బయటికి వస్తారు రిషి వసుధారా ఏంజిల్ ఇక మను దగ్గరికి వస్తుంది బావా నువ్వు రాకపోయినా పాపం రిషి వసుధారా బయటికి వచ్చారు రా బావా అని చెప్పి అంటుంది మను ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ మేడం రిషి సర్ అని చెప్పి అంటారు ఇక రిషి తన్ని చూస్తారు సార్ మీరు లేనప్పుడు తనే మీలాగా కాలేజీని చాలా చక్కగా నడిపించారు సార్ తను మను అనుపమ మేడం కొడుకు అని అంటుంది ఇక రిషి తన వైపు చూస్తూ ఉంటారు ఇక మను అంటారు రిషి సార్ మీ పేరు వినడమే తప్పించి మిమ్మల్ని చూడలేదు మీ గురించి గొప్పగా ఈ కాలేజీ పొగుడుతూ ఉండేది నాకు కూడా మీలాగా ఉండాలనిపించేది అనగాని ఇక రిషి తనని కౌగిలించుకుంటారు చూడండి ఈ కాలేజీని నాలాగే మీరు చూసుకున్నారని వసుదారా చెప్పినప్పుడే అనుకున్నాను అచ్చం మీరు నాలాగే అని కానీ మీరు అనుపమ మేడం కొడుకు అయినా సరే నాకెందుకో సొంత వారిలా అనిపిస్తున్నారు అని అంటారు రిషి ఇక వసుధార అనుకుంటుంది సొంతవారు ఏంటి సార్ మీకు అన్నో తమ్ముడో ఉంటారు కానీ ఆ నిజం తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు అని చెప్పి మనసులో అనుకుంటుంది మేడం రిషి సార్ మీరు కాలేజీకి తిరిగి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అలాగే అనుపమ మేడం గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక ఈ కాలేజీ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటారు మనో లోపలికి వెళ్దాం బావా కాసేపు వసుధారా రిషితో టైం స్పెండ్ చేద్దాం చాలా రోజుల తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది అని అంటుంది ఏంజిల్ ఇక నలుగురు లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర దేవయాని చెప్పిన ప్లాన్తో కాలేజీలో అడుగు పెడతారు రిషి రంగా ఈ ఇద్దరు క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారా రేపటికల్లా డీబీఎస్టి కాలేజ్ ఈ సీట్లో నేను కూర్చోవాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా నేను అగ్ని ప్రమాదం సృష్టించాలి అంటే నేను చేయాల్సింది చెయ్యాలి అని చెప్పి ఇక కాలేజీ అంతా ఇక బాంబులు పెట్టాలని ట్రై చేస్తారు శైలేంద్ర ఇవి మామూలు టపాస్లే కానీ ఇక్కడున్న విద్యార్థులందరికీ భయం అనేది పుట్టాలి ఖచ్చితంగా ఇక్కడ యాజమాన్యం మారాలని చెప్పి వాళ్ళు అనుకోవాలి అప్పుడు ఖచ్చితంగా మీటింగ్ జరుగుతుంది రంగా నేను చెప్పినట్టే చేస్తాడు కాబట్టి ఇక రిషి పాత్రలో ఉన్న రంగా ఎండీగా వసుధారా కాదు నేనే అని చెప్పి అనౌన్స్ చేస్తాడు అప్పుడు రంగా వెళ్ళిపోయినా ఉన్నా నాకు అవసరం లేదు అని చెప్పి ఇక రౌడీలని పిలిపిస్తారు శైలేంద్ర సార్ మమ్మల్ని ఎందుకు పిలిచారు మేము వసుధారా బాడీ కోసం వెతుకుతున్నాము అనగానే ఒరే మీరు ఫోన్లో అబద్ధాలు చెప్పారు ఇక్కడ కూడా అబద్ధాలు చెప్తున్నారు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను ఒక్కసారి వసుధారని చూడండి అనగానే ఏంటి సార్ వసుధారని ఎలా చూస్తాము మేము చంపేశాం కదా అని అంటారు అదిగో అక్కడి నుంచుంది చూడు ఆవిడే వసుధారా ఇప్పటికైనా అర్థమైందా వసుధారని మీరు చంపలేదు అనగానే నిజమే సార్ కానీ మేము తన్ని చంపినప్పుడల్లా ఒక అగ్గిరబ్బ వస్తుంది వాడు వచ్చి ఖచ్చితంగా రక్షిస్తున్నాడు అందుకే మేము చంపలేకపోయాము ఇప్పుడేం చేయాలి సార్ అనగాని మీరు బాంబులు దీపావళికి పేలుస్తారు కదా దానిలో పవర్ఫుల్ బాంబ్సు ఒక నాలుగైదు ఈ చుట్టూతా పెట్టి పేల్చండి అప్పుడు విద్యార్థులందరూ ఖచ్చితంగా భయపడతారు అనగానే సార్ బాంబుల గురించి పిల్లలకి ఎందుకు తెలియదు సార్ మామూలు బాంబులే అనుకుంటారు అనగాని అయితే ఇప్పుడు ఒక ఆటం బాంబు తెస్తారా అని అంటారు శైలేంద్ర మా దగ్గర బడ్జెట్ లేదు కానీ మేము చెప్పినట్టే చేస్తాము సార్ అని చెప్పి ఆ రౌడీలంతా కాలేజీలో అక్కడక్కడ టపాసులు పెద్ద పెద్దగా పేలుస్తారు ఇంతలో అక్కడ ఉన్న కరెంటుకి తగిలి అగ్ని ప్రమాదం జరుగుతుంది ఇక విద్యార్థులందరూ ఇక పరుగు పరుగున కాలేజీ బయటికి వచ్చేస్తూ ఉంటారు ఇంతలో ఇక అటెండర్ వచ్చి సర్ సర్ కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగింది ఇక అని చెప్పి అంటూ ఉండగానే రిషి వసుధారా ఏంజిల్ అలాగే ఇటువైపు మనం అందరూ బయటికి వస్తారు ఫైర్ ఇంజనీకి ఫోన్ చేసి ఇక మంటలంతా అదుపులోకి తెస్తారు ఇక కాలేజీ అంతా ఒక్కటే చెప్పుకుంటూ ఉంటారు ఏంటో ఈ కాలేజీ ఎప్పటికి బాగుపడుతుందో రిషి సార్ వచ్చినా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఈ కాలేజీలో చదవాలంటేనే భయంగా ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రిషి వసుధారా బాధపడుతూ ఉండగానే రిషి బాధపడద్దు ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడైతే ప్రమాదం తగ్గింది కదా అని అంటూ ఉంటారు ఇంతలో శైలేంద్ర వచ్చి ఏంటి రిషి కాలేజీ ఇలా అయిపోయింది మనం చేతిలోకి మినిస్టర్ గారు మళ్ళీ ఈ కాలేజీని ఇచ్చేశారు మళ్ళీ ఇలా జరుగుతుంది ఇప్పుడు ఏ పెను ప్రమాదం సృష్టిస్తారు ఇక్కడున్న స్టాఫ్ అంతా అని అంటారు అన్నయ్య నువ్వేమి కంగారు పడద్దు ఈ కాలేజీ ఎండి ఎవరు అనగానే అదేంటి రిషి ఈ కాలేజీ ఎండి వసుదారా కదా అని అంటుంది ఏంజిల్ అవును కదా మేడం గారు మీరు కాలేజీని వదిలేసి వెళ్ళిపోయాక కాలేజీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఇక్కడికి వచ్చాక కూడా మీరు పట్టించుకోవటం లేదేంటి అనగాని అది కాదు సార్ అని అంటూ ఉంటుంది రేపు బోర్డు మీటింగ్ పెట్టండి ఖచ్చితంగా ఇక్కడున్న సమస్యలన్నీ ఇక అందరికీ చర్చలకు వస్తాయి ఏమేమి సమస్యలు ఉన్నాయి మళ్ళీ స్టూడెంట్స్ అందరూ కాలేజీకి ఎలా రావాలి వాళ్ళకి భయం లేకుండా మనం ఏం చేయాలన్నది ఆలోచించాలి అన్నయ్య రేపు మీటింగ్ పెట్టండి అని అంటారు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు రేపు మీటింగ్లో ఈ వసుధార ఎండీ సీట్ నుండి పక్కకి వెళ్తుంది నన్నే అనౌన్స్ చేస్తాడు అప్పుడు ఈ కాలేజీని నేను రిషిలాగా కాకపోయినా నాకు తోచినట్టు నేను బాగు చేయగలను నాకు పెద్దగా ఆశలు లేవు డబ్బు మీద పిచ్చి లేదు ఒక్క ఎండీ సీటుపైనే నాకు పిచ్చి కోరిక అది తీరిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ జన్మలోనే తీరిపోవాలి అని అనుకుంటారు ఇక శైలేంద్ర మనసులో ఇది ఇలా ఉండగా సరోజ ఇక రాధమ్మతో అంటూ ఉంటుంది అమ్మమ్మ నువ్వేనా రంగాబావకి ఫోన్ చేసి రమ్మనివే ఎందుకంటే రోజు ఇలా నీరసంగా ఉంటున్నావు కానీ రంగాబావ మాత్రం నిన్ను బాగానే చూసుకుంటున్నాము అని అనుకుని అక్కడే ఉంటున్నారు అనగానే సరోజ నిజంగానే రంగాకి ఫోన్ చేయమ్మా రేపు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటుంది అమ్మమ్మ నువ్వేమి ఫీల్ అవ్వద్దే మా నాన్న డబ్బులు తీసుకున్నా నేను నీకు కడతాలే ఆపరేషన్ చేయిస్తాను ముందు రంగాబావ ఇక్కడికి రావాలి అనగాని నువ్వు ముందు ఫోన్ చెయ్యి అని అంటుంది రాదమ్మా ఇక రంగాకి సరోజా ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో నానం అమ్మమ్మ బావా లిఫ్ట్ చేయటం లేదు అనగాని అంటే రంగా నన్ను మర్చిపోయాడా ఈ ఊరిని మర్చిపోయాడా అని అంటుంది అమ్మమ్మ అలా అనద్దు బుజ్జీని అడుగుతాను ఒరే బుజ్జి రంగాబావ ఏ ఊరు వెళ్ళాడు అని చెప్పి అంటారు ఇప్పుడెందుకు సరోజా అని అంటారు బుజ్జి నువ్వు అర్జెంటుగా రంగాబావ ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పు నేను వెళ్ళి రంగాబావని తీసుకుని వస్తాను మా నాన్న ఇచ్చిన పది లక్షలు వాళ్ళ ముఖాను కొడతాను అని అంటుంది సరోజా ఏమో సరోజా నాకు తెలీదు బావ ఏదైనా అర్జెంటు పనుంటేనే వెళ్తాడు కదా రంగ వస్తాళ్లే అని అంటారు బుజ్జి అదంతా కాదు ఖచ్చితంగా బావ దగ్గరికి వెళ్ళి తాడోపేడో తేల్చుకుంటాను అని అంటుంది సరోజా ఇది ఇలా ఉండగా రిషి వసుధార ఇంటికి చేరుకుంటారు ఇక ప్రమాదం గురించి చెప్తారు మహేంద్ర అలాగే ఫనీంద్ర అంటారు నాన్న రిషి రేపు మీటింగ్లో అసలు కాలేజీ సమస్యలు అవన్నీ మనం తెలుసుకొని అవన్నీ పూర్తి చేయాలి అనగానే అదే అనుకుంటున్నాను పెదనాన్న అని అంటారు ఈ రంగాగాడు రిషిలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడు ఇప్పుడు రంగాగాడికి నేను ఖచ్చితంగా నా పేరు చెప్పమని చెప్పాలి అని చెప్పి రిషి రిషి అని అంటారు చెప్పండన్నయ్యా అని అంటారు రిషి ఒక్కసారి పక్కకి రా అని చెప్పి పక్కకి తీసుకువెళ్తారు శైలేంద్ర చెప్పండి అన్నయ్య ఏం చెయ్యాలి అని అంటారు రేపు మీటింగ్ జరుగుతుంది ఖచ్చితంగా కాలేజీ గురించి అంతా టాపిక్స్ మాట్లాడతారు అప్పుడే ఎండీగా నన్ను నువ్వు అనౌన్స్ చేయాలి అనగాని అదేంటన్నయ్య అవకాశం అది కాదు కదా ఇప్పుడు నీ పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా అని అంటారు అయ్యో రంగా ఇప్పుడు నా పేరు చెప్తేనే ఇక నీకు ఇక్కడ పని అయిపోతుంది ఎందుకంటే వసుధార నేను రిషీనే అనుకుని దగ్గరైనా అవ్వచ్చు నేను ఆ పాపం చెయ్యలేను అనగానే అన్నయ్య మీరు చేసినా నేను చేసే టైపు కాదు రేపు మీటింగ్లో ఎండీ పోస్ట్కి ఎవరు అన్నది నేను పేరు అనౌన్స్ చేయాలి అంతే కదా అని అంటారు అంతే అంతే అని అంటారు సరే అన్నయ్య ఇప్పుడైతే ప్రశాంతంగా నిద్రపోండి నేనైతే హ్యాపీగా మా ఊరు వెళ్తానని చెప్పి సంతోషపడతాను అని అంటారు హమ్మయ్య అని చెప్పి సైలిందర వెళ్ళిపోతారు ఇక రిషి మాత్రం మను గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు అనుపమ మేడం మను మేము రాకముందే కాలేజీని విడిచి వెళ్ళిపోయారు అసలేం జరిగి ఉంటుంది వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని చెప్పి ఇక మహేంద్ర దగ్గరికి వస్తారు రిషి డాడ్ మేడం అలాగే మను గారు కాలేజీని వదిలి ఎందుకు వెళ్ళారు అని అడుగుతారు ఇక మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమో రిషి నేను ఎన్నోసార్లు అనుపమాకి అలాగే మనూని అడిగాను కానీ వాళ్ళు మాకు సమాధానం చెప్పటం లేదు మన సంతోషమే ముఖ్యమని అంటున్నారు అని చెప్పి అంటారు మహేంద్రా వస్తారా ఒకసారి అనుపమ మేడంని మనూని కలుద్దామా అని అంటారు సార్ ఇప్పుడు ఎందుకు అని అంటుంది వసుదారా కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి వసుధారా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఇప్పుడు మనోనే ప్రశ్నిస్తారా ఏంటి అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్